వెనకడుగే అని కాలం పేరే మును ముందుకు నడిపే జ్ఞానం పేరే మళ్ళీ పుట్టినాడు ఆధునిక చెగివేర మన భారతీయ రాజకీయ ధృవతార ఓటమి గుండెలు మండేలా గెలిచేందుకే వచ్చిన మండేలా మూడు లైట్ సెట్ లైట్ ఒక్కటై జీవితాల్లో వెలుగుతున్న సాటిలైట్ యువలోకమంతా కోరుతున్న ఎక్ సర్కార్ జనహితమై నడిచ ప్రజా దర్బార్ సమాజమన్నది తన లోకం అది సముద్రమంతటి సంకల్పం సవాలు విసిరే సమస్యలే తన ప్రధాన ప్రతిపక్షం కష్టం కలిగిన గడపలకు చిరు సాయంలా దిగి వస్తాడు చీకటి శోకం దిగమింగి వెలుతురు అందిస్తాడు చిన్న పీటు చేస్తే వెన్ను తట్టి వెంట వెంట వచ్చేటి ఆన్లైన్ స్పాట్ లైట్ ఈ తెలంగాణ గడ్డ మీద యమ దిల్దా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా మా టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు అబ్దుల్ ఖలీం గారు పెద్ద ఎత్తున తన అనుచరగణంతో తరలి వచ్చి టీఆర్ఎస్ భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్నారు, బ్లడ్ ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది అభిమానులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కలీం గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, పెద్ద ఎత్తున ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు, దీనిపై మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా మా రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మాకు స్ఫూర్తిని ఇచ్చేటటువంటి కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది కేవలం తెలంగాణ భవన్కి మాత్రమే పరిమితం కాదు. మేము దాదాపు ఒక రెండు రోజుల నుంచి కాగజ్నగర్ నియోజకవర్గం నుంచి బెల్లంపల్లి నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాలు, అలా హైదరాబాద్ నలుమూలల వైపు ఎక్కడ పడితే అక్కడ తలసేమియా పేషెంట్స్కి రక్తదాన శిబిరం అంటే చాలా గొప్ప దానం. ఇప్పుడు ఇంతకుముందు అన్నదానం అనేవాళ్ళం, దానికంటే చాలా గొప్ప. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా దృష్ట్యా ఎంతమంది పిల్లలకి రక్తహీనతతో బాధపడుతున్నారో అట్లాంటి సదుద్దేశంతో టీఆర్ఎస్వి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి చాలా పెద్దదిన రక్తదానం చేయడం ఒక శుభ పరిణామం. ఈరోజు మాకు ఒక పండుగ దినం, ఇది ఒక శుభ దినం. మా ఇంటి సొంత ఇంట్లో మాకు పండుగ జరిగినంత వాతావరణం ఉంది. రెండవది, ఇది ఎవరు కూడా మేము ఎవరిని కూడా మీరు వచ్చి ఇవ్వండి అని మేము ఫామ్స్ ఇవ్వడం కానీ అట్లా జరగకుండా ప్రతీది స్వతహగా రామన్న మీద, కేటీ రామారావు గారి మీద ఉన్న ప్రేమాభిమానాలతో స్వతహగా వచ్చి వారంతట వారే బ్లడ్ డొనేషన్ చేయడం, మళ్ళీ హాస్పిటల్స్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే మళ్ళీ ఎక్కడెక్కడైతే అనాథాశ్రమంలో అక్కడ కూడా చిన్నపిల్లలకి వాళ్ళకి అన్నదానం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ తెలంగాణ భవనం చూసుకుంటే మీరు మొత్తం ఎంతమంది ఈరోజు బ్లడ్ డొనేట్ చేశారు? ఈరోజు మేము మినిమంగా ఒక 100 అని అనుకున్నాం. దాదాపుగా ఇప్పటికీ మేము ఒక 45-50 క్రాస్ చేసాం. డెఫినెట్లీ 230 లోపు మేము అనుకున్న టార్గెట్కి 100 డొనేషన్స్ రీచ్ అవుతాం, అంతకుమించి కూడా అవుతాయి. అలాగే మళ్ళీ మన గోపి మాగంటి గోపి గారు కూడా జూబ్లీ హిల్స్లో చాలా పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున అది కూడా గ్యాదరింగ్ చేస్తున్నాం. అంటే ప్రతి ఏటా అంటే కోవిడ్ లేనప్పుడు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరిగాయి, కానీ ఈసారి సాదాసీదాగా జరిగినా కూడా మరి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మీరు అందరూ కూడా పాల్గొని మరి కేటీఆర్కి బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు, మరి మీకు ఏమనిపిస్తుంది? అది ఆయన మీద ఉన్న అభిమానం అండి, అది ఆయన మీద ఉన్న ప్రేమ. అంటే టీఆర్ఎస్ ఒక సందర్భాల్లో ఒక సంబరాలు జరుపుకోవడమే కాకుండా ఎంత ఆడంబరంగా జరుపుకున్నా కూడా ఒక్కొక్క ఇంట్లో ఏది లేని ఉత్సాహం వస్తుంది. ఒక పండుగ వాతావరణం, అరే కేటీఆర్ గారి బర్త్డే, నేను తప్పకుండా ఏదో ఒకటి
బట్టి పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు రామన్న పిలుపు మేరకు గిఫ్ట్ స్మైల్ అని చెప్పి చాలా చోట్ల చిన్నపిల్లలకి ఒక సంవత్సరానికి స్కూల్ ఫీజు పే చేయడం, అట్లాంటి సోషల్ చారిటీ స్వతహాగా, అంటే ఇంత కరోనా సమయంలో కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఎవరికి వారు వాళ్ళు ఉన్న చోట్లనే సహాయం చేయడం చాలా పెద్ద గొప్ప పరిణామం ఇది. చాలా ఆనందకరంగా ఉంది. కేటీఆర్ గారితో మీకు చాలా అనుబంధం ఉందని తెలిసింది, మరి కేటీఆర్ గారిలో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి? ఆయన సార్ విమర్శలకు ఎప్పుడు కూడా మళ్ళీ ప్రతివిమర్శించే మనిషి కాదు. ఆయన కష్టపడే తత్వం మీరు చూశారు. ఆయన మున్సిపల్ శాఖగా ఒకసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐటీ శాఖగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతకుముందు మనకు ఐటీ శాఖ అంటే ఐటీ పరిశ్రమ అంటే కేవలం హైటెక్ సిటీ మనం మాధాపూర్లో చూసాం. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలు ఏదైతే ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో కూడా ఐటీ ప్రారంభించుకున్నాం. మొన్న 2-3 రోజుల క్రితం మనం కరీంనగర్లో ఐటీ టవర్స్ ప్రారంభించుకున్నాం. 3,600 మంది ఎంప్లాయీస్ అందులో ఉన్నారు. అంటే ఎక్కడ కూడా తనకి కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడకుండా, అలాగే ఈరోజు కేటీ రామారావు గారు అంటే ఎక్స్పీరియన్స్ అంటే మీ అనుభవానికి తోడుగా అలాగే యువరక్తం కూడా రాజకీయాల్లో ఉండాలని ఈరోజు యువతకు ఇన్స్పిరేషనల్గా నిలిచినటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా స్వతహాగా జనాలు తన పుట్టినరోజు తను బయటికి జరుపుకోకపోయినా కరోనా సమయం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా మరి కేటీఆర్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ బర్త్డే విశేషం ఎలా చెప్పాలనుకుంటున్నారు? మా బర్త్డే విశేషం అయితే మేము మా రక్తదాన శిబిరం ద్వారా తెలియజేశాము. అలాగే తప్పకుండా అన్నతో మేము ఎల్లప్పుడూ అన్నతో ఉంటాము, పార్టీ కోసం పాటుపడతాము. అలాగే అన్న ఏ పిలుపు ఇచ్చినా కూడా ఇలాంటి మాకు ఎలక్షన్స్ మాకు రెస్పాన్సిబిలిటీ, ప్రీవియస్గా మీరున్నారు బౌడుపల్లిలో మేము మాకు ఇన్ఛార్జ్కి ఇచ్చారు, రన్ ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ మాకు ఇచ్చినా తుజా తప్పకుండా పాటిస్తాము. థ్యాంక్ యూ కలీం గారు. కాకతీయ కూడా మీ తరఫున కేటీఆర్ గారికి బర్త్డే శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సికా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.